మన తెలుగు మరియు కన్నడ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. నావార్తలకి స్వాగతం. నావార్తలంటే ఏముంటాయి చెప్పండి. బెయిలు జైలు పోయింది, ఇప్పుడు నా ఆస్తుల్ని ఈడీ మొత్తం అటాచ్ చేసింది. నా బాత్రూంలో బంగారం హ్యాంగర్లకు కూడా పీకుని పోయినారు. అవి ఇప్పించమని ఈడీ ఆఫీసులు చుట్టూరా నేను తిరుగుతూ ఉన్నాను. ఇవే కాకుండా నా లైఫ్లో కొత్తగా వచ్చిన మార్పు నా విగ్గు. విగ్లో స్మార్ట్గా ఉన్నానని హీరోయిన్లు కూడా ఫోన్ చేసి మరీ చెప్తా ఉన్నారు. నా విగ్ వార్తలు చూసే ముందు హెడ్ నా వార్తల లైన్లు చూద్దాం. మనకిప్పుడు అన్నీ మంచి శకనములే, అంతటా అధికారం మన మిత్రులదే. రాయలసీమకు నేను సొంత పుత్రుణ్ణి, కర్ణాటకకు మాత్రం దత్తపుత్రుణ్ణి. నా నెక్స్ట్ బర్త్డేకు అన్ని జైళ్లలో పండ్లు పంచుతా, వెంకటేశ్వరుడికి మరో వజ్ర కిరీటం చేయిస్తా. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా మన బీజేపీ లేదంటే మన ఫ్రెండ్సే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ మళ్ళీ వచ్చింది. ఇటు మన దేవుడిచ్చిన తమ్ముడు జగన్ ఏపీలో సీఎంగా ఉన్నారు. పైన మోడీ, కింద ఎడ్డీ, పక్కన జగన్. ఇలా లైఫ్ హాయిగా ఉంది. అందుకనే అటాచ్ చేసిన ఆస్తులన్నీ విడిపించుకునేందుకు ఇదే రైట్ అని అనిపిస్తూ ఉంది. అందుకే తిరుగుతున్నాను. అయితే ఈడీ అధికారులు మాత్రం నన్ను వాళ్ళ మాజీ ఖైదీగానే చూస్తూ ఉన్నారు. నేను మాజీ మంత్రినని, దేవుడు గనుక మేలు చేస్తే తాజా మంత్రిని కూడా అవుతానని ఈడీకి చెప్పిదే వచ్చానప్ప. రాయలసీమ పేరు చెప్పి నన్ను లైవ్లోకి పిలిచామట నిద్దం పదగా. అది సరే కాని గాలి, మా వాడిని దేవుడిచ్చిన తమ్ముడు, బాబాయ్ కొడుకు, పెదరాయన కజిన్ అని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నామేమిట. నిద్దం పదగా ఆ రోజుల్లో ఏదో మా సీమ కుర్రాడు అని చెప్పి సాయపడ్డాను. ఇప్పుడు ఆ చుట్టరకాలు అన్నీ కలిపి మా జగన్కి కొత్త ఫిట్టింగ్లు పెట్టబాకు. పైగా మీ బీజేపీ వాళ్ళు కూడా మా వాడి మీద కత్తి కట్టారు. అది సరే కానీ ఇంతకీ నీ విగ్గుగోలేంట, సినిమా వాళ్ళ దగ్గర అధికారం తీసుకొచ్చావా? ఏంటి సార్, ఏంటి మీకు కూడా మనసు నా విగ్గు మీదకి మళ్ళిందా ఏంటి? విగ్గు పెట్టుకుంటే నేను అందంగా ఉన్నాను కదా, పైనుంచి చూసుకుంటే రజనీకాంత్లాగా, వెనక్కి నుంచి కమలాసనలా ఉన్నానని అనిపిస్తుంది. పైగా ఇంత యంగ్గా ఉన్నాను, ఇంకెన్ని కేసులైనా సరే ఎదుర్కోగలనన్న ధైర్యం కూడా వస్తుంది. నా ఈ రెండో ఇన్నింగ్స్ కూడా దిగ్విజయం కావాలని ఆశీర్వదించండి. అలానే నన్ను గుర్తుపెట్టుకోమని జగన్కు కూడా ఒక మాట చెప్పండి పనిలో పనిగా. వారిని గాలి జనార్దన్ రెడ్డి, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా రెండో ఇన్నింగ్స్, మూడో ఇన్నింగ్స్ అనే చివరి సారిని కారణంగా నా సీఎం పదవే పోయే పరువు పోయే చివరికి నాకు చిప్పకూడు తప్పి కన్నులొట్టపోయింది. మళ్ళీ నువ్వు వచ్చి మా బీజేపీ వచ్చింది, మా ఎడ్డీ వచ్చాడు, మా జగన్ వచ్చాడని మా కొంపలార్పే కామెడీ వార్తలు ఎందుకు? ఏమన్నా మనం లోపాయకారిగా చూసుకుందాం. అసలే ఇది ఎన్టీవీ స్క్రీన్ మీద మనం గుసగుసలాడినా కూడా డాల్బీ సౌండ్లో జనానికి వినిపిస్తుంది, కనిపిస్తుందప్ప. మీరంతా కూడా మళ్ళీ అధికారులకు వచ్చిన సందర్భంగా నా ఆనందం పంచుకుందామని వచ్చాను అంతే ఎడ్యూరప్ప సార్. మీరు ఇలా సీరియస్ అవ్వకండి. ఏదో విగ్గు గురించి చెప్తా ఉంటే నా మిత్రుడు జగన్ గురించి నాలుగు మంచి మాటలు చెబుదామని వచ్చాను. నన్ను చూస్తూ ఉంటే అందరికీ నా కేసులు తప్ప నా అందమైన విగ్గు కమ్ ఫేసు కనిపించడం లేదా ఏంటి? చూడగలన్న, నువ్వు కర్ణాటక, నేను ఆంధ్ర. నువ్వు బీజేపీ, నేను వైఎస్ఆర్సిపి. ఇకపోతే మా నాయన కాంగ్రెస్, అది మస్ట్గా గుర్తుపెట్టుకో. మారిన గాయాన్ని నువ్వు మళ్ళీ రేపకు. సూర్యుని చూస్తే ఎండ ఎలా గుర్తొస్తుందో, నిన్ను చూస్తూ ఉంటే ఎవరికైనా సరే మైంగు ఇనుము తప్ప ఇంకేమీ గుర్తుకు రావడం లేదు. దయచేసి మన ఫాస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కీలకకు. నా పనేదో నేను చూసుకుంటా ఉన్నాను. విలువలు, నీతి, నిజాయితీతో కూడిన పాలన అందించే క్రమంలో ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నా. నువ్వు ఇలా లైవ్లోకి వచ్చి మన పాత రిలేషన్స్ గురించి మాట్లాడితే అమెరికాలో పడుకున్న చంద్రబాబును లేపి తిట్టించుకున్నట్టు అవుతుంది. అందుకే చెప్తా ఉన్నా, దయచేసి అర్థం చేసుకోగలన్నా. ఓకే ఓకే బ్రదర్, ఇప్పుడు నేను కూడా పూర్తిగా మారాను. నేనిప్పుడు అలాంటి ఓబులపురం గనుల గాలిని కాదు. అయినా ఇలా ఎందుకు దూరం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నేనిప్పుడు ఎంతగా మారిపోయానంటే ఆధ్యాత్మికంగా బిజీ అయినాను. తీరిక వేళల్లో మా పాప అత్తగారి తోటలో మామిడికాయలు, మా బావమరిది తమ్ముని ఇంట్లో వంకాయలు తెంచుకుంటూ వీడియోలు తీసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంకా టైంపాస్ కాకుంటే టిక్ టాక్ వీడియోలు చేసుకుంటున్నాను తప్ప ఎటువంటి కేసుల్లో కూడా నేను ఇన్వాల్వ్ కావడం లేదు.
డియర్ మిస్టర్ గాలి, నీ కామెడీ వీడియోల తర్వాత చూసుకోవచ్చు. ఒక్కసారి మా ఆఫీస్కి వచ్చి వెళ్ళు, కొన్ని కొత్త ఆధారాలు దొరికాయి. ఓ 36 గంటలు మాత్రమే ప్రశ్నించి మిమ్మల్ని పంపించేస్తాం. మేము జప్తు చేసిన మీ 1000 కోట్ల ఆస్తులకు ఆధారాలు ఉంటే చూపిస్తే అవి కూడా లారీలో తీసుకుని వెళ్ళిపోవచ్చు. అయ్యా జేడీ గారు, సారీ ఈడీ గారు, నాకు ఎందరో సీఎంలు తెలుసు, పిఎం తెలుసు, కేంద్రంలో రాష్ట్రాల్లో మంత్రులు టాప్ ఆఫీసర్లు అంతా కూడా నాకు తెలుసు. నా వల్ల ఎందరో లక్షాధికారులు కోటీశ్వరులు అయినారు. పార్టీలు నా నిధుల కోసం నా ఇంటి ముందుకు వస్తాయి, కానీ ఈ ఈడీ అధికారుల ముందు మాత్రం నేను తలదించాల్సి వస్తూ ఉంది. సప్త సముద్రాలు ఇది మురికి గుంట ముందు వాసన పీల్చినట్లుగా ఉంది నా పరిస్థితి. ఒకప్పుడు నా డైలీ ఆదాయం 5 కోట్లు, ఇప్పుడు మాత్రం డైలీ ఆస్తులు అమ్ముకుని బతకాల్సి వస్తుంది. జైళ్ళు అన్నీ కూడా తిరిగాను, ఇంకా విచారించి నన్ను ఏం చేద్దామని. నమస్కారం గాలి గారు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ శాఖ బీట్ చూసేవాడిని నేను, గుర్తున్నాను. మీరు చేసిన టిక్ టాక్ వీడియోలు, ఫుట్బాల్ వీడియోలు ముందు మాకే పంపండి, ఎక్స్క్లూజివ్గా వేసుకుంటాం. మీ గురించి బ్యాడ్గా చూపించిన ఛానల్స్కి ఇవ్వకండి. అది సరే, మీరు చాలా స్లిమ్ అయ్యారు, ఇన్ని కేసులు ఉన్నా ఇంత హాయిగా ఉంటున్నారంటే మీరు చాలా గ్రేట్ సార్. ఒక్కసారి మీ ఇంటర్వ్యూ కూడా కావాలి. ఇక జనం మీ ఓబులాపురం కేసు సంగతి చాలామంది మర్చిపోయారు. మీ లైఫ్ స్టైల్ ఇప్పుడు చాలా మారినట్టుంది. ఆ విగ్ నుంచి మీ కామెడీ యాంగిల్ వరకు అన్ని జనాలకి సవివరంగా చెప్పి చూద్దాం మీ ఇంటర్వ్యూ ద్వారా. అవును, ఆ ఏడుకుండలు వాడి దేవుళ్ళు అన్నీ కూడా మర్చిపోయి బతుకుతున్నాను. మధ్యలో ఈడీ జీడీ తలనొప్పులు తప్ప ఇలాంటి వాటి నుంచి మనశ్శాంతి కోసమే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి మంచి వజ్ర కిరీటం చేయించేస్తాను. వద్దు నాయనా, వద్దు, నాకు నీ కిరీటం వద్దు, నీ వజ్రాల దుద్దులు వద్దు. ఆ ఈడీ వాళ్ళు నా దర్శనం ముసుకులో వచ్చి నన్ను కూడా ఈ కిరీటం ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అని అడిగే పరిస్థితి కల్పించకు. నీ మూలాన నేను ఇంటరాగేషన్ చేయించుకోలేను నాయన. కావాలంటే నీ నోట్ల కట్టలలో ఓ లారీ తీసుకుని వచ్చి హుండీలో పడేసి వెళ్ళు. అంతేగాని అనవసరంగా నన్ను ఇరికించకు నాయన, ఇరికించకు. అయ్యో అదేమిటి స్వామి, మీరే ఇలా అంటే నాలాంటి పరమ భక్తులు ఏమైపోవాలి చెప్పండి. అయ్యో స్వామివారు కూడా ఇలా వెళ్ళిపోయారేంటి. సరే, మానవ సేవే మాధవ సేవ అన్నారు కనుక ఈసారి మంచివాడినని అనిపించుకోవడానికి జైల్లో ఉన్న ఖైదీలకి పండ్లు పంచుతాను. అది కూడా విదేశాల నుంచి తెప్పించిన డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఇద్దామని అనుకుంటున్నాను. నా పుట్టినరోజు కోసం పండ్లు ఫలాలు తెప్పిస్తూ ఉన్నాను. నాతో చెంచెలు కూడా దుప్పటి పంచుకున్న నా తోటి ఖైదీ రాములు, నాకు నీళ్ల చారు పోసిన ఎల్లయ్య, నాకు టైంపాస్ కాకుంటే తన క్రైమ్ స్టోరీలు చెప్పి అలరించిన గంగయ్య కూడా ఈసారి బట్టలు పెడదామని అనుకుంటున్నాను. నమస్తే సార్, మీరు లేక సెంచులు కూడా జైలు పోసిపోయిందే సార్. ఎంతైనా విఐపి ఖైదీలు పక్కనుంటే మాకు కూడా హాయిగా ఉంటుంది సార్. మళ్ళీ మీరు మా కాడకు వచ్చే ఛాన్స్ ఏం లేదా? ఆ రోజులో నిజంగా స్వర్ణయుగం సార్. అబ్బా ఇక నువ్వు ఆపు బ్రదర్, ఏదో 4 మంచి కామెడీ వార్తలు చదువుదామని అనుకున్నాను. అందరూ నా మీద పంచులు వేసి చిరాకు పెట్టారు. మరోసారి తప్పకుండా మంచి టిక్ టాక్ వార్తలు చదువుతాను. బాబాయ్.